ఖైరతాబాద్ లో ఈసారి 50 అడుగుల మట్టి వినాయకుడు నమూనా విడుదల. అంగన్వాడీ వర్కర్ కొడుకి ఫేస్బుక్ లో 1.80 కోట్ల జీతంతో ఉద్యోగం. కోల్కతాలోని బిశాఖ్ మోండల్ స్టూడెంట్. దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ నౌక భగ్గుమంటున్న చైనా. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు రేపే విడుదల. మే 6 నుంచి 24 వరకు జరిగిన పరీక్షలు. రోదసిలో మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న చైనా. 2028 నాటికి అందుబాటులోకి ప్లాంట్. వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు. 433 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. రష్యా సైనికులను వణికించిన ఉక్రెయిన్ మేక. 40 మందికి పైగా గాయపడినట్టు అంచనా. మా ప్రాణాలకు ముప్పు ఉంది. సుప్రీంకోర్టులో శివసేన రెబల్స్ పిటిషన్. 8 మంది మంత్రులపై వేటు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే ఆదేశాలు. ఉత్తరాఖండ్లో దారుణం. కారులో తల్లి కుమార్తెలపై అత్యాచారం. టీమిండియా కెప్టెన్ గా అరుదైన రికార్డు సాధించిన పాండ్య. బ్యాటింగ్ లో కూడా రాణించిన పాండ్య. మహారాష్ట్రలో మలుపు తిరుగుతున్న రాజకీయం. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేకు ఏక్నాథ్ షిండే ఫోన్. 20 ఏళ్ల తర్వాత రష్యాకు అత్యంత గడ్డు స్థితి. చెల్లింపులు సరిపడా డబ్బులు ఉన్నాయని ప్రకటన. ప్రేమ వివాహం చేసుకోబోతున్న హీరో రామ్. తన స్కూల్ మేట్ ని పెళ్లి చేసుకోబోతున్న రామ్. ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్. నేడు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కు హాజరు. బీజేపీని ఎస్పీ ఓడించలేదనే విషయం తేలిపోయిందన్న అసదుద్దీన్. అఖిలేష్ యాదవ్ ఒక అహంభావి అంటూ విమర్శ. తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్లినా తెలుగులోనే మాట్లాడుకోవాలన్న సీజే. మట్టి వాసనను మాతృభాషను తల్లిదండ్రులను మరవద్దని సూచన. అన్నా డిఎంకేలో ఆధిపత్య పోరు. శశికళ మెగా రోడ్ షో. బెంగళూరు ఐకే స్టోర్ కు తండోపతండాలుగా జనం. శనివారం ఒక్కరోజే 20 వేల మంది సందర్శన. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ కబ్జాకు గురైంది. మాకు అధికారం ఇస్తే పేదలకు ఎకరం భూమి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్య. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు. ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు. మరి గ్రాఫిక్స్ ని లీకేజ్ ఇస్తారు. ప్రభుత్వంపై రాజధాని రైతుల ఆగ్రహం. అగ్నిపథ్ కు దరఖాస్తుల వెల్లువ. వాయుసేనను 3 రోజుల్లో 60 వేల మంది దరఖాస్తు. ఐర్లాండ్ లో తొలి T20. భారత్ అలవోక విజయం. టీ హబ్ పై కేటీఆర్ ట్వీట్. గొప్ప చర్య అంటూ విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు.